హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వందనా ట్రెండీ ఐడియాస్. ఇవాళ మనం ఈ వీడియోలో ఇంట్లోనే స్వచ్ఛమైన పసుపుని కుంకుమని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ నేను పసుపు తయారు చేసుకోవటానికి ఈ విధంగా పచ్చిపసుపు కొమ్ములను 1 కేజీ తీసుకున్నాను. ఇవి మనకి వెజిటబుల్స్ అమ్మే దగ్గర లేదంటే మన ఆంధ్రాలో అయితే రైతు బజార్ ఇలాంటి వాటిల్లో దొరుకుతాయండి ఈ పచ్చిపసుపు కొమ్ములు. వాటిని తెచ్చి శుభ్రంగా కడిగి మనం పసుపును తయారు చేసుకోవచ్చు. మనం పసుపును వంట కోసం తయారు చేసుకోవాలంటే ఈ పసుపు కొమ్ములను 20 మినిట్స్ పాటు నీళ్ళల్లో బాగా ఉడకబెట్టి ఆ తర్వాత ఆ నీళ్ళనన్నింటినీ వంపేసి పసుపు కొమ్ములు ఆరాక వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి పసుపును తయారు చేసుకోవాలండి. ఇక్కడ నేను పూజ కోసం పసుపును తయారు చేస్తున్నాను కాబట్టి ఉడకబెట్టవలసిన పని లేదు. పసుపు కొమ్ములని పచ్చిపసుపు కొమ్ములని కడిగి ఆరాక ఈ విధంగా తడి లేకుండా ఆరిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకొని పసుపును తయారు చేసుకోవచ్చు పూజ కోసం. అలానే మనం ముఖానికి రాసుకోవటానికి గడపలకి రాసుకోవటానికి అయితే పచ్చిపసుపునే ఉపయోగించవచ్చండి. ఉడకబెట్టవలసిన పని లేదు. అదే మీరు వంటకు వాడుకోవాలంటే మాత్రం కొమ్ములని ఉడకబెట్టాలి. చూడండి, ఈ విధంగా నాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టాను. 3 రోజుల తర్వాత ఈ విధంగా నాకు చక్కగా ఎండిపోయాయి. అంటే పూర్తిగా ఎండలేదు, కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడు మనం ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసి వీటిని కచ్చా కచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చా కచ్చాగా గ్రైండ్ చేసుకొని దీన్ని తిరిగి మళ్ళీ మనం 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. అప్పుడు మనకి పూర్తిగా డ్రై అయిపోతుంది లోపల పచ్చిగా లేకుండా. చూడండి, నాకు 2 రోజుల తర్వాత ఇవి చక్కగా ఎండిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని ఈసారి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత ఫైన్ పౌడర్ వీలైతే అంత ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకున్నాను. చక్కగా పసుపు తయారైపోయింది మనకి ఇంట్లో. చాలా ఫైన్ పౌడర్గా వచ్చిందండి, అందుకే నేను జల్లించటం లేదు. మీరు కావాలంటే జల్లించుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా ఇంట్లోనే మనం స్వచ్ఛమైన పసుపును తయారు చేసుకున్నాము. ఈ విధంగా ఎంతో సింపుల్గా పసుపును తయారు చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు కుంకుమ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కుంకుమ తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను కొద్దిగా పసుపును తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పసుపులో మనం తాంబూలం వేసుకునేటప్పుడు సున్నం వేసుకుంటాం కదా, ఆకు ఒక్క సున్నం అదన్నమాట మనం తినే సున్నం. ఇది మనకి పాన్ బీడల్ తయారు చేసే షాపుల్లో దొరుకుతుంది, కిల్లీల షాపుల్లో. ఆ సున్నంని కొద్దిగా యాడ్ చేశానండి ఇందులో. ఇప్పుడు కొంచెం మనం నార్మల్ డ్రింకింగ్ వాటర్ని 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. తాగే నీళ్ళని 1 స్పూన్ వాటర్ కలుపుకొని ఈ సున్నం నీళ్ళు పసుపులో బాగా కలిసిపోయేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి. అప్పుడు మనకి కుంకుమ తయారైపోతుంది. చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా మనకి రెడ్ కలర్లో వచ్చేస్తుంది కుంకుమ. చూసారు కదా ఎంత సింపుల్గా కుంకుమ తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సున్నం బదులు కొంచెం నిమ్మరసం అలానే వంట సోడాను 2 కలిపినా కూడా మనకి కుంకుమ తయారవుతుందండి. పసుపులు కొంచెం నిమ్మరసం అలానే వంట సోడా కలిపి కూడా మనం కుంకుమని తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇలా సున్నం కలుపుకొని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత కొద్దిగా కుకింగ్ ఆయిల్ ఏదైనా కలుపుకుంటే మనకి స్వచ్ఛమైన కుంకుమ తయారైపోతుందండి. ఈ విధంగా మనం ఎంతో ఈజీగా ఇంట్లోనే పసుపుని కుంకుమని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.